కానీ సిల్క్ స్మిత గారి జీవిత కథ ఆధారంగా తీసినటువంటి డర్టీ పిక్చర్లో సౌత్ ఇండియాలో ఇద్దరు హీరోలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది అని చూపించారు. ఎవరు వాళ్ళు? ఇది పాపులర్ స్టోరీని తీసుకున్నప్పుడు కొద్ది కల్పితాలు అవి ఉండొచ్చు. హిందీ సినిమా అంటున్నారు కదా, అవును సార్, తెలుగులో లేనివి కొన్ని కల్పితాలు పెట్టచ్చు. ఓహో, అలాంటివి కొన్ని జరిగినాయి. ఏదో ఎసెన్స్ ఉండాలి కదా, మసాలా అంటారా. సిల్క్ స్మిత గురించి హిందీ వాళ్ళకి ఎక్కువ తెలియదు, ఉన్న దాంట్లోనే కొంత మసాలా పెట్టారు. ఓకే, మీరు ఇందాక చాలా డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు అని చెప్పారు శోభన్ బాబు గారి గురించి. అవును, కానీ ఆయన కార్ డ్రైవర్కి కూడా బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు అని ఎవరో చెప్తుంటే నేను విన్నాను. అదన్నీ ఉట్టి అబద్ధాలు. ఓ, ఆయన డబ్బు జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్త మనిషి. మురళీమోహన్కి ఎక్కువ పాఠాలు చెప్పింది ఆయనే. మురళీమోహన్కి జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, ల్యాండ్లో పెట్టు, ల్యాండ్లో పెట్టు, ల్యాండ్ నీకు తల్లి లాంటిది. అదే మురళీమోహన్ సక్సెస్ అయ్యాడు. ఓకే, మురళీమోహన్ నాకు కూడా చెప్పాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ల్యాండ్ మనకు నిల్వస్తుంది, భూమి ఇస్తుంది, ఎందుకంటే మంచిది, నేను ఇక్కడ చేయబోతున్నాను, ఓకే తీసుకుంటావా నువ్వు కూడా అని అడిగేవాడు. ఓ, ఆల్రెడీ అప్పుడు నేను ఒక ప్రపోజల్లో ఉన్నా, కొత్త ప్రపోజల్ నేను పెడదలుచుకోవాలి. ఓకే, అప్పట్లో శోభన్ బాబు గారికి ఓ టాప్ హీరోయిన్తో ఇండస్ట్రీలో మంచి అనుబంధం ఉండేది అని అంటారు సార్, నిజమేనా? ఎవరు? నిజమే, నేను చూశాను కూడా. ఓ, నేను చూశాను కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ అవన్నీ ఒక పెద్ద మనిషి గురించి చెప్పడం ఎంతవరకు సమంజసం లేదు. కానీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోటో ఫ్రేమ్ చేసి ఉంటుంది, దండేసి ఉంటుంది, అదే శోభన్ బాబు. నాకు తెలుసు ఆ రహస్యం. ఇప్పుడు ఎవరికి చెప్పాను ఆ మాట? ఓకే, పెద్ద కొడుకు తెలుసు. ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో? ఫోటో వేసి, ఫోటో పెట్టి దండ వేసి ఉంటుందా సార్? ఆ అమ్మాయి ఇంట్లో ఫోటో వేసి దండ వేసి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కూడా, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు. పేరు అయితే చెప్పను, కానీ ఆ అమ్మాయి ఒక ప్రముఖ హీరోయిన్. ఇప్పుడు ఉన్నారా? నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నారా? ఉన్నది. ఓకే, ఆయనకు జయలలిత గారితో కూడా మంచి సన్నిహిత చాలా ఉంది, చాలా ఉంది. ఆయన వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన షూటింగ్ నేను యాక్ట్ చేసి నేను దగ్గర నుంచి చూశాను. నేను సరే ఎఫైర్లు ఉండవచ్చు, తప్పులేదు. జయలలిత శోభన్ బాబు చాలా పెద్ద ఎఫైర్ ఉంది. ఓకే, జయసుధ గారు కూడా ఆమె భర్త నుంచి చాలా కష్టాలు పడ్డారు అంటారు, నిజమేనా సార్? అది అవి చిన్న విషయాలు. మన కష్టాలని పాపం చచ్చిపోయిన ఆయన గురించి మనం అంటాం ఎంతవరకు భావన. జయసుధ మంచి ఫ్రెండు. ఓహో, జరిగింది. అసలు మద్రాసులో ఫోన్ దొరకడం కష్టం. ఓకే, అటువంటిది జయసుధ భర్త మద్రాసులో ఇంట్లో కిరాయికి ఉండేవాడు. టెలిఫోన్ కోసం జయసుధ అక్కడికి వెళ్ళేది రెగ్యులర్గా. అట్లా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కలిసింది. ఏం చెప్పాలి, అదే పెళ్ళైంది. ఓకే, జయప్రద గారి మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అని అంటారు. ఎవరండి? జయప్రద, జయప్రద గారు. పెద్ద మనిషిని నేను ఎక్కువ మాట్లాడను. ఆమె చాలా కష్టాలు పడి వచ్చింది ఇండస్ట్రీ రాకముందే. చాలా కష్టాలు పడింది. లలిత ఆమె పేరు. రాజమండ్రిలో చాలా ఇబ్బందులు పడింది ఆమె. ఓ, రాజమండ్రిలో పడ్డ ఇబ్బందులు ఇండస్ట్రీలో పడ్డా కూడా ఇవన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే ఇక చాలా ఉంటాయి. గొప్ప స్టార్ అయింది తెలుగు, హిందీ, తమిళ్లో. మ్యారేజ్ విషయంలో కూడా ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అంటారు, మ్యారీడ్ లైఫ్లో కూడా. తప్పదిగా, ఏం చేస్తారు చెప్పండి. ఇక శ్రీకాంత్ నా తర్వాత పెళ్లి చేసుకుంది, తర్వాత పెళ్ళి అయినాక ఇబ్బంది పడింది. ఇక కొంతమంది చేసుకున్నంత ఇది.
శరత్ బాబు రమాప్రభ గారిది కూడా అలాగే చెప్తుంటారు అందరూ, వాళ్ళది కూడా ప్రాబ్లం అయింది లైఫ్లో అని చాలా. రమాప్రభ కొద్దిగా అడ్జస్టబుల్ నేచర్ తక్కువ. నేను నాకు ఇప్పటికీ రోజు మాట్లాడుతూనే ఉంటుంది, నాకు మదనపల్లిలో ఉంటుంది ఆమె. మొన్న కూడా మన వంట మనిషి ఆ మాట వస్తే అప్పుడు ఆమెతో మాట్లాడితే కనీసం అరగంట మాట్లాడాలి, ఇప్పుడు నాకు ఓపిక లేదు అన్న కూడా అన్న. ఏమిటో ఆమె బాధ అవుతుంది, ఆమె మొత్తం 12 మంది ఫ్యామిలీని పోషిస్తుంది ఆమె మదనపల్లిలో ఉంటూ, అన్న పిల్లలు, అన్న తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ ఏదో కష్టాలు పడుతుంది. ఇక సినిమాల్లో యాక్ట్ చేయను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి దూరంగా ఉన్నాను. నేను చచ్చిపోయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సింపతి కూడా చూపడదు, నా పేరే ఎత్తద్దు అని కూడా చెప్పింది. అప్పట్లో హర్నాథ్ గారిని సినిమాల్లోకి రాకుండా తొక్కేశారు ఎన్టీ రామారావు గారు అని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు, అది నిజమేనా సార్? అసలు ఎన్టీ రామారావు గారిది అలాంటి మనస్తత్వమా? అది పూర్తిగా ఎగనెస్ట్. రామారావు గారు ఒకరిని తొక్కేటువంటి జరగల. అంత రామారావు గారు తొక్కేస్తే అదే రామారావు గారు రాముడుగా ఎందుకు వేషం ఇచ్చేస్తాడు? తను వేసే వేషాల్లో ఇంపార్టెంట్ వేషం రాముడు వేషం ఇస్తాడా చెప్పండి? అందగాడు బాగున్నాడు, తను వేసే వేషం సక్సెస్ అయ్యాడు, మంచిదేమో సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడు ఎవరా అంటే రామ హర్నాథ్ అని కూడా చెప్పించుకున్నాడు. వాళ్ళ రాత అంతే దాచిపెట్టింది. నేను చాలాసార్లు నేను చెప్తుండేవాడు కూడా. ఓకే, సావిత్రి గారు సినిమాలు తీసే భారీగా నష్టపోయారా లేకపోతే ఆమె వ్యసనాలతోటి లాస్ అయ్యారా అండి? ఒక లేడీ ఆర్టిస్టు వ్యసనం మొదలైందండి, పతనం మొదలైందంటే అన్నీ కలిసి వస్తాయి. అలా ఆమె జీవితం స్టార్ట్ అయింది. జమినిగేషన్ ప్రాబ్లమ్స్, జమినిగేషన్ చేసుకోవద్దని నాగేశ్వరరావు ఎన్నోసార్లు చెప్పాడు, మరి అట్లా పోయింది ఆమె. కాంతారావు గారికి బాగా టాలెంట్ ఉండి కూడా బాగా వెనకబడ్డారు అని అంటారు, ఎందుకని సార్? కాంతారావు గారు కోదాడ నుంచి వచ్చాడు. ఓహో, ఆ రోజుల్లో తెలుగు హీరోస్ అంతా ఆంధ్రానికి వస్తుండేవాడు. ఓ, ఈయన కోదాడ నుంచి వచ్చాడు. తెలంగాణ హీరో అని చెప్పుకుంటాం కొద్దిగా సిగ్గుపడేవాడు ఆయన. ఓహో, నేను అంటుండేవాడిని, నువ్వు ఎక్కడ వాడితే నీకు నీ హీరో ఇప్పుడు త్యాగరాజు రాలేదా? అలాగే రావచ్చు, నువ్వు నీ టాలెంట్ నీకు అని చెప్తుండేవాడిని. ఓకే, తర్వాత ఆయన కూడా సక్సెస్ అయ్యాడు, పిక్చర్లు హిట్ అవుతున్నాయి, సక్సెస్ అవుతున్నాయి. విట్లాచార్య గ్రూప్ ద్వారా బిజీ అయ్యి బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు విట్లాచార్య గారు, రాజనాథ్ వీళ్ళందరితో అలాగ సక్సెస్ అయ్యాడు. పెద్ద రామారావుతో కాంబినేషన్తో అసలు నారదుడుగా యాక్ట్ చేసిన ఏకైక నటుడు కాంతారావు. నేను రామారావుని అడిగినా సరే మీరు పౌరాణికాలు ఇన్ని వేషాలు వేసారు, నారదుడి వేషం మీరు ఎందుకు వేయలేదని అడిగాను. అది బ్రదర్ కాంతారావుకి వదిలిపెట్టాను, నేను వేయదలుచుకోలేదన్నారు. కాంతారావు గారు జీవిత చర్మాంకంలో చాలా ఇబ్బందులు పడ్డారు అని అంటారు, ఆర్థికంగా ఆయన నిలదొక్కోలేకపోయారా ఏంటి సార్? కొంత ఆయన తీసిన సినిమాల వల్ల అప్పులు, సినిమా నష్టాలు, వీటి వల్ల దెబ్బతిన్నాడు. ఆ కొడుకులు ప్రయోజకులు కాల. ఓకే, కొడుకులు ప్రయోజకులు కాల, అది ఒక మైనస్ పాయింట్ అయింది. తీసిన డబ్బులతో గండడు గండడు అలాంటి కొన్ని సినిమాల్లో హిట్ అయినాయి, కానీ ఆ సక్సెస్ నిలబెట్టుకోలేకపోయారు. ఓ పిక్చర్ హిట్ అయిందంటే దాని సక్సెస్తో నిలబెట్టుకోవడానికి ప్లానింగ్ వేయాల్సింది. ఓకే, సరే అది అందరికీ అవుతుందా అంటే ఇది అదృష్టం బాగాలేకపోతే చెప్పలేము. నాకు ఆ ఫ్యామిలీతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఓకే, ఆయన భార్య వచ్చి మా ఇంట్లో ఉండేది కొన్ని గొడవలు, పిల్లలు కూడా, కూతురు సుశీల, వీళ్ళందరితో నాకు సంబంధం. కొడుకు ప్రతాపు ఇప్పటికీ వస్తుంటారా సార్? ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరా టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.